హలో, నేను మిస్ఎస్ రావు, రవిప్రకాష్. దాదాపు 2.5 దశాబ్దానికి పైగా తెలుగు వాళ్ళందరికీ సుపరిచితమైనటువంటి జర్నలిస్ట్. ఆయన ఏదైనా ఒక సర్వే చేసినా, రిపోర్ట్ ఇచ్చినా మ్యాక్సిమం అది కరెక్ట్ అయ్యేలాగా ఉంటుంది అనేది తెలుగు ప్రజలు విశ్వసిస్తూ ఉంటారు. ఆయన ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో రాబోయేటువంటి ఎన్నికల్లో కూటమికి ఎన్ని ఉన్నాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని వచ్చే అవకాశం ఉంది అనే దాని మీద ఒక అంచనా వేస్తూ ఒక సర్వేను రిలీజ్ చేశారు. అది వచ్చినటువంటి కొన్ని గంటలకే ప్రశాంత్ కిషోర్ది కూడా ఒక సర్వే లీక్ అయింది. ప్రశాంత్ కిషోర్ పేరుతోటి వచ్చినటువంటి ఆ సర్వేని, అలాగే రవిప్రకాష్ ఇచ్చినటువంటి సర్వేని కంపేర్ చేద్దాము రీజనల్ వారీగా. అంటే ఉత్తరాంధ్ర, అలాగే కోస్తా, రాయలసీమ, గోదావరి జిల్లా, ఇలా 4 భాగాలుగా ఆంధ్రప్రదేశ్ను విభజించి మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వాళ్ళిద్దరిలో ఎవరి సర్వే, ఎవరి అంచనాలు కరెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద నేను నాకు అవగాహన ఉన్న మేరకు విశ్లేషణ చేస్తాను. మీరు కూడా మీ అభిప్రాయాలను తెలియజేయచ్చు. సో ఇక్కడ మనం చూసే కనుక పీకే అలాగే ఆర్టీవీ స్టడీ. సో ఆర్టీవీ చేసినటువంటి సర్వే రవిప్రకాష్ విడుదల చేశారు, అలాగే పీకే ప్రశాంత్ కిషోర్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసి లేదు తెలుగు ప్రజలకి. 2019లో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి కావడానికి ఎలాంటి స్ట్రాటజీస్ ప్లే చేశారు ప్రశాంత్ కిషోర్ అనేది అందరికీ తెలుసు. పైగా ఆయన అనేక రాష్ట్రాల్లో ఒక రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించినటువంటి ఆయన రాజకీయ వ్యూహకర్త ప్లస్ వ్యూహాలు రచిస్తూ ఉంటారు. సో ఆయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద వేసినటువంటి అంచనాలు, రవిప్రకాష్ వేసినటువంటి అంచనాలు, రాయలసీమలో మొత్తం 52 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయి. ఈ 59 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీస్లో వాస్తవంగా మనం విశ్లేషణ చేసుకుంటే కనుక అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం ఉంటుందనేది ఎక్కువగా మెజారిటీ ఉన్నటువంటి అభిప్రాయం. కానీ వాళ్ళు అనుకున్నటువంటి స్థాయిలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకున్నటువంటి స్థాయిలో మెజారిటీ ఉండకపోవచ్చు అనేది ఇద్దరి అంచనాల్లో కనిపిస్తూ ఉంది. అయితే వాళ్ళిద్దరు అంచనాలు ఏ విధంగా ఉన్నాయి అనేది చూస్తే, రాయలసీమలో ప్రశాంత్ కిషోర్ సర్వే టీడీపీ కూటమికి 52లో 32 వస్తాయని చెప్పి ఆయన అంచనా వేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం ఇప్పుడు వైసీపీకి 20 మాత్రమే వస్తాయని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు ప్రశాంత్ కిషోర్. కాంగ్రెస్కి అయితే ఏమి రావన్నారు. అదే రవిప్రకాష్ అయితే మాత్రం 22 వస్తాయి కూటమికి, 52లో 29 వైసీపీకి వస్తాయి అని చెప్పి అంచనా వేస్తున్నారు. 1 కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు. సో రవిప్రకాష్కి 2 రాష్ట్రాల భౌగోళిక స్వరూపం, అలాగే సామాజిక ఈక్వేషన్స్, ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి భావోద్వేగాలు, ఇవన్నీ కూడా అవగాహన ఉన్నటువంటి జర్నలిస్టు ప్రశాంత్ కిషోర్ తోటి పోలిస్తే. బట్ ప్రశాంత్ కిషోర్ ఓన్లీ ఆయన వ్యూహకర్త మాత్రమే, బట్ రవిప్రకాష్ వ్యూహకర్తతో పాటు సామాజిక అంశాల మీద, ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల మీద ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజల అభిప్రాయాలు ఎలా ఉంటాయి అనే దాని మీద కూడా అవగాహన ఉన్నటువంటి జర్నలిస్టు. సో ఆయన ఇచ్చినటువంటి అంచనాలు, ఆయన ఇచ్చినటువంటి సర్వే ప్రకారం 52లో 22 మాత్రమే కూటమికి వచ్చే అవకాశం ఉంది రాయలసీమలో అని చెప్పి అంచనా వేస్తున్నారు. కానీ అక్కడ ఉండేటువంటి పరిస్థితులు ప్రస్తుతం రాయలసీమలో చూస్తే కనుక వివేకానంద రెడ్డి మర్డర్ కేసు ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. ప్రత్యేకించి కడపలో జగన్మోహన్ రెడ్డి అడ్డాగా చెప్పుకుంటూ ఉంటారు, అక్కడ కొంత మార్పు వచ్చిందని చెప్పి ఇప్పుడు రాజకీయ వర్గాల్లో విస్తృతంగా జరుగుతున్నటువంటి చర్చ. అంతేకాదు చిత్తూరులో కూడా ఈక్వేషన్స్ మారిపోయాయి, పెద్దిరెడ్డి అరాచకాలు పెరిగిపోయాయి. పెద్దిరెడ్డికి రాయలసీమ బాధ్యతలను జగన్మోహన్ రెడ్డికి పూర్తి స్థాయిలో అప్పజెప్పిన తర్వాత అక్కడ సినారియో మారిపోయింది అనేది ఒక అభిప్రాయం ఉంది. రెడ్డి సామాజిక వర్గం, అలాగే బలిజ సామాజిక వర్గం ఎక్కువగా అక్కడ ఉంటుంది, అలాగే బీసీ సామాజిక వర్గం కూడా ఉంటుంది. బీసీలు ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగానే ఉంటారు, వెన్నుముక అని చెప్పి చెప్తూ ఉంటారు. బలిజ సామాజిక వర్గం ఇప్పుడు జనసేన కూటమిలో ఉంది కాబట్టి రెడ్డి సామాజిక వర్గానికి వ్యతిరేకంగా ఓటేసిన అవకాశం ఉంది అనేటువంటి ఒక అంచనా కూడా ఉంది. సో వీటన్నిటిని కనుక మనం ఒకసారి అవలోకనం చేసుకొని ఒక కంక్లూజన్కి వస్తే, ప్రశాంత్ కిషోర్ ఏదైతే చెప్పారో 52లో 32 వస్తాయని, బహుశా ఈ 32 దగ్గరగా ఉంటుందేమో అనేటువంటి ఒక అంచనాకైతే రావచ్చు. 22 మాత్రమే వస్తాయి అనేది ఇక ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డికి అంతే బలం ఉందా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. 29 వస్తాయి అని చెప్పి అంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 52లో
బట్ అన్ని వచ్చేటువంటి అవకాశం లేదు అనేది వినిపిస్తూ ఉంది, చూడాలి. బట్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఒకటి వచ్చే అవకాశం ఉందని చెప్పి మాత్రం ఇప్పుడు కడపలో మారినటువంటి ఈక్వేషన్స్, రాయలసీమలో మారుతున్నటువంటి ఈక్వేషన్స్, వీటన్నిటిని బట్టి అంచనా వేయచ్చు. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి మీద, జగన్మోహన్ రెడ్డి నేర స్వభావం మీద ఆయన పిన్ని సౌభాగ్యమ్మ ప్రచారం చేస్తున్నారు, అలాగే వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి ప్రచారం చేస్తున్నారు, మరోవైపు షర్మిల ప్రచారం చేస్తుంది. ఇలాంటి సందర్భంలో అక్కడ జగన్మోహన్ రెడ్డికి గతంలో ఉన్నటువంటి పొలిటికల్ గ్లామర్ అంత ఉండదు అనేటువంటి ఒక అభిప్రాయం అయితే చాలా స్ట్రాంగ్గా వినిపిస్తూ ఉంది. అంతేకాదు, ఇటీవల భారతిరెడ్డి ప్రచారంకి వెళ్ళిన సందర్భంగా పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి బొమ్మ గురించి అనేక మంది ఆమెనే ప్రశ్నించినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రశాంత్ కిషోర్ ఏదైతే వేశారో 32 కూటమికి 52 వస్తాయి, 52లో 32 వస్తాయి అనేది బహుశా నేనైతే వ్యక్తిగతంగా అదే దగ్గరగా ఉండొచ్చు అనేటువంటి అభిప్రాయానికి రావచ్చు అని చెప్పి భావిస్తూ ఉన్నాను. బట్ రవిప్రకాష్ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 29 అని అంటే ఆ స్థాయిలో రాకపోవచ్చు అనేది. రాయలసీమ అంటే చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం. సో ఈ 4 జిల్లాలు, ఈ 4 జిల్లాల్లో ఆయన వేసినటువంటి అంచనా బహుశా ప్రశాంత్ కిషోర్ది, రవిప్రకాష్ది అక్కడ కొంచెం వేరియేషన్ ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఇక ఉత్తరాంధ్ర, ఉత్తరాంధ్రలో 34 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి, అంటే శ్రీకాకుళం, ఈ 3 జిల్లాల్లో, ఉమ్మడి జిల్లాల్లో ఉత్తరాంధ్ర అని అంటారు. దాంట్లో 34 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిల్లో ప్రశాంత్ కిషోర్ 24 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు. రవిప్రకాష్ అయితే 23 వస్తాయని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 34-10 వస్తాయని చెప్పి ప్రశాంత్ కిషోర్ అంచనా వేస్తుంటే 11 వస్తాయని చెప్పి రవిప్రకాష్ అంచనా వేస్తున్నారు. సో వీళ్ళిద్దరూ దాదాపుగా ఒకే అంచనాకి ఉత్తరాంధ్ర విషయంలో వచ్చారు. బట్ ఉత్తరాంధ్ర గత ఎన్నికల ఫలితాలను చూస్తే 2019 కానీ, 2014 కానీ, అంతకుముందు 2009 కానీ, లేదా 2004 కానీ, ఇవన్నీ చూస్తే కనుక ఉత్తరాంధ్ర ఎవరికైనా సరే ఆల్మోస్ట్ వన్ సైడ్ ఉంటుంది. ఉత్తరాంధ్ర మొగ్గు చూపేటువంటి పార్టీయే అధికారంలోకి వస్తుంది అనేది మనకి చరిత్ర చెప్తుంది, పొలిటికల్ చరిత్ర. సో కాబట్టి ఉత్తరాంధ్రలో ఇంకా కూడా తెలుగుదేశం పార్టీకి ఇద్దరు కూడా ఒక సీట్ అటు ఇటు వేశారు. బట్ ఇంకా కూడా పెరిగే అవకాశం ఉంది, ఇంతకన్నా తగ్గవు అని మాత్రం మనం చెప్పచ్చు. ఇక గోదావరి జిల్లాలు, గోదావరి జిల్లాల్లో ఉండేటువంటి సిచ్యువేషన్, ప్రత్యేకించి సామాజిక వర్గాల ఈక్వేషన్ అనేది బాగా పనిచేస్తుంది ఎప్పుడైనా సరే. ఇప్పుడు కూడా ఆ సామాజిక వర్గాల ఈక్వేషన్ పనిచేసే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ 34-27 కూటమికి వస్తాయని చెప్పి అంచనా వేశారు. రవిప్రకాష్ 26 వస్తాయని చెప్పి అంచనా వేశారు. వైసీపీకి 34-7 మాత్రం వస్తాయని చెప్పి ప్రశాంత్ కిషోర్ అంచనా వేశారు. రవిప్రకాష్ 8 వస్తాయని చెప్పి అంచనా వేశారు. బహుశా ఒక్క స్థానం అటు ఇటు వేశారు, దాదాపుగా ఇద్దరు ఒకేలాగా వేశారు గోదావరి జిల్లాలో కానీ, అలాగే ఉత్తరాంధ్రలో కానీ. బట్ రాయలసీమలో తేడా వేశారు కానీ, బట్ ఈ 2 చోట్ల ఇంచుమించుగా ఒకేలాగా ఉన్నాయి. ఇక్కడ కూడా జనసేన ఉంది కాబట్టి, పవన్ కళ్యాణ్ కూటమిలో ఉన్నారు కాబట్టి ఈ సంఖ్య కన్నా కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది కానీ తగ్గేటువంటి అవకాశం లేదని చెప్పచ్చు ఇద్దరి ఎస్టిమేషన్లో. ఇక దక్షిణ కోస్తా తీసుకుంటే మనం కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఈ జిల్లాల్లో చూసుకుంటే కనుక దీని రాజధాని ఎఫెక్ట్ బాగా ఉండేటువంటి ఛాన్స్ ఉంది. అక్కడ కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా, అక్కడ జిల్లాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అక్కడ అమరావతి రాజధాని ఎఫెక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ ప్రశాంత్ కిషోర్ 55 మొత్తం అసెంబ్లీ స్థానాలు ఉంటే దాంట్లో 46 గెలుస్తుంది అని చెప్పి అంచనా వేస్తే రవిప్రకాష్ 40 అని వేశారు అంచనా. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రశాంత్ కిషోర్ 9 వేస్తే రవిప్రకాష్ 15 వేశారు. సో ఇక్కడ నాకు తెలిసినంత వరకు రవిప్రకాష్ వేసినటువంటి అంచనానే కరెక్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించినటువంటి ఓటర్లు చాలా టిపికల్గా ఆలోచిస్తుంటారనేది 2019 ఎన్నికల ఫలితాలను చూస్తే మనకు అర్థమవుతుంది. వాస్తవంగా అమరావతి రాజధాని కారణంగా బాగా లబ్ధి పొందినటువంటి వాళ్ళు కృష్ణా, గుంటూరు జిల్లా వాళ్ళు, మిగతా జిల్లాల కంటే కూడా. కానీ అక్కడే తెలుగుదేశం పార్టీని ఓడించినటువంటి సందర్భం 2019 మనం చూసాం. బహుశా అందుకే రవిప్రకాష్ నేను అనుకోవటం కూటమికి 40 మాత్రమే వేశారు. ఇక్కడ రవిప్రకాష్దే కరెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది ప్రశాంత్ కిషోర్ కన్నా కూడా అని చెప్పి మనం
ఒక అంచనాకి రావచ్చు, ఒక అభిప్రాయానికి రావచ్చు. ఇక మొత్తం వాళ్ళిద్దరు ఇచ్చినట్టు కన్సాలిడేట్ చేస్తే కనుక వాళ్ళిద్దరు ఇచ్చినటువంటి సర్వేలని అంచనాలని ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీ కూటమికి 175లో 129 వస్తాయని చెప్పి అంచనా వేశారు. అదే రవిప్రకాష్ 111 వస్తాయని చెప్పి అంచనా వేశారు కూటమికి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 46 పరిమితం అవుతుందని ప్రశాంత్ కిషోర్ అంచనా వేశారు. 63 వస్తాయని చెప్పి రవిప్రకాష్ అంచనా వేశారు. కాంగ్రెస్ పార్టీకి 1 వస్తుందని చెప్పి అంచనా వేయడం జరిగింది. ఇక ఎంపీల విషయంలో ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు చాలా తేడా ఉంది. అంటే దాదాపుగా ఇక్కడ 111 అంటే 8-18 స్థానాలు తక్కువ ఎక్కువ వేశారు ప్రశాంత్ కిషోర్ ఎవరికన్నా, రవిప్రకాష్ కన్నా కూడా అసెంబ్లీలోకి వచ్చేటప్పటికి కూటమికి. అదే ఇక్కడ ఎంపీ స్థానాలకు వచ్చేటప్పటికి ప్రశాంత్ కిషోర్ పొందుని చేశారు, రవిప్రకాష్ కూడా పొందుని చేశారు, వైసీపీకి 6-6. సో ఎంపీ స్థానాల్లో ఏమాత్రం తేడా కనిపించడం, వ్యత్యాసం కనిపించడం. కానీ ఎమ్మెల్యేల విషయానికి వచ్చేటప్పటికి మాత్రం ఆల్మోస్ట్ 18 స్థానాల్లో తేడా కనిపిస్తుంది. సో కాబట్టి ఈ 18 స్థానాల తేడా ఎందుకు కనిపిస్తుంది అంటే క్రాస్ ఓటింగ్ జరిగేటువంటి అవకాశం ఉంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకని క్రాస్ ఓటింగ్ జరుగుతుందంటే, ఇప్పుడు కూటమికి సంబంధించి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఉన్నారు కాబట్టి క్రాస్ ఓటింగ్ జరగడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ ఎంపీ స్థానాలకి అలాగే ఎమ్మెల్యే స్థానాలకి వ్యత్యాసం కనిపిస్తుంది. ఒక్క రాయలసీమలో మినహా, అలాగే కృష్ణా, గుంటూరు అంటే కోస్తాలో ఈ 2 చోట్ల మినహా, అటు ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాల్లో రవిప్రకాష్ అలాగే ప్రశాంత్ కిషోర్ ఇద్దరు కూడా ఒకే రకంగా అంచనా వేస్తూ ఉన్నారు. బట్ రాయలసీమలో ఉండేటువంటి సిచ్యువేషన్ ఏంటి అనేది రవిప్రకాష్కి బాగా అవగాహన ఉంది, అలాగే కోస్తాలో ఎలా ఉంటుంది కనుక అంచనా వేయగలరు. బట్ ప్రశాంత్ కిషోర్ మాత్రం ఆయన రాష్ట్రం మీద ఒక అవగాహన ఉంది. 2019లో ప్రతి మారుమూలలో ఉండేటువంటి ఓటర్ను కూడా కదిలించినటువంటి ఒక వ్యూహకర్త ఆయన కాబట్టి ఆయన అంచనాలను కూడా తీసేయలేము. సో వీళ్ళిద్దరిలో ఎవరి అంచనాలు కరెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనేది మీరు ట్రోల్స్ రూపంలో తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.